మనలో చాలామంది ఆర్థిక సమస్యలతో అతలాకుతలమవుతూ ఉంటారు. దాదాపు ప్రతి 100 కుటుంబాలలో 70 కుటుంబాలకు పైగా ఆర్థిక సమస్యలను ఎదుర్కొనే ఉంటుంది. కొన్ని కుటుంబాల్లో అయితే భార్యాభర్తలు ఇద్దరు పనిచేస్తున్నా కూడా ఇంట్లో డబ్బు చాలలేకపోతూ ఉంటుంది. నెల ఆఖరి వరకు తిరిగి అప్పులే మిగులుతూ ఉంటాయి. డబ్బంతా ఎటు ఖర్చు అయిపోతుందో కూడా తెలియని పరిస్థితిలో ఉంటారు ఆ కుటుంబ సభ్యులు. అలాగే పిల్లలు ఎదుగుతున్న కొద్దీ ఆ ఖర్చులు మరింత ఎక్కువగా పెరిగిపోతూ ఉంటాయి. వచ్చే రాబడి కంటే ఖర్చులే ఎక్కువైపోయి చాలామంది అప్పుల పాలవుతూ ఉన్నారు. మీ ఆర్థిక సమస్యలు మెల్లిమెల్లిగా పూర్తిగా తగ్గిపోవాలి అంటే, మీ అప్పులన్నీ తీరిపోవాలి అంటే ఈ నెల 26 ఎంతో పవిత్రమైన మరియు శక్తివంతమైన సూర్యగ్రహణం రోజు ఈ చిన్న పరిహారం చేశారంటే మీ ఆర్థిక సమస్యలు, మీ కుటుంబ సభ్యుల సమస్యలన్నీ పూర్తిగా తీరిపోవడం అనేది జరుగుతుంది. మనకు ప్రకృతిలో కనిపించే మొక్కలు చాలామంది వైద్యం కోసమే వాడతారని అనుకుంటూ ఉంటారు. కానీ ఈ ప్రకృతిలో కనిపించే చాలా మొక్కలు వైద్యంతో పాటు మన మానసిక సమస్యలు, ఆర్థిక సమస్యల్ని కూడా తీర్చుతాయని చాలామందికి తెలియదు. మన పెద్దలు ఎన్నో గ్రంథాలలో రాసి ఉంచారు. కొన్ని కొన్ని మొక్కలు కొన్ని కొన్ని సందర్భాలలో, అంటే కొన్ని సమయాలలో, సరైన సమయాలలో వాటిని ఉపయోగించినట్లయితే ఖచ్చితంగా ఆర్థిక సమస్యలు తీరిపోతాయని, ఇంట్లో ఉండే కష్టాలన్నీ తీరిపోతాయని లిఖితపూర్వకంగా రాసిపెట్టారు. మరి ఏ ఏ చెట్టు ఏ ఏ రోజు శక్తివంతంగా మారుతుందో, ముఖ్యంగా ఈ సూర్యగ్రహణం రోజు ఏ చెట్టుకి అత్యంత శక్తివంతమైన చెట్టుగా మారుతుందో ఇప్పుడు చూద్దాం. ఈ సూర్యగ్రహణం రోజు శక్తివంతంగా మారే చెట్టు సహదేవి మొక్క. ఈ సహదేవి మొక్కలు మనకు తోటల్లో కానీ, పొలాల్లో కానీ, అడవి ప్రాంతంలో కానీ మనకు ఎప్పుడూ కనిపిస్తూనే ఉంటాయి. ఈ సహదేవి మొక్కకి మన చూడడానికి పువ్వులు ఎంతో అందంగా వైలెట్ కలర్లో, అంటే వంకాయ పువ్వు కలర్లో కనిపిస్తూ ఉంటాయి. ఇవి చూడడానికి గుంపులు గుంపులుగా చూడముచ్చటగా ఉంటాయి. వయ్యారుభావమ్మ మొక్క యొక్క పువ్వులు ఏ మాదిరిగా ఉంటాయో ఈ సహదేవి మొక్క యొక్క పువ్వులు కూడా అదేవిధంగా ఉంటాయి. సూర్యగ్రహణం రోజు ఈ మొక్క అత్యంత శక్తివంతమైన మొక్కగా మారుతుంది. ఆ రోజు ఇంట్లో ఎవరైనా, అంటే భార్య అయినా భర్త అయినా, ఎవరైనా ఉదయాన్నే స్నానాలు పూర్తి చేసి ఎరుపు రంగు బట్టలను ధరించి ఈ మొక్క దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకుని ఈ మొక్క యొక్క వేళ్ళని తీసుకురండి. ఆ వేళ్ళని బాగా కడిగి ఒక ఎర్రని వస్త్రమును తీసుకుని ఆ ఎర్రని వస్త్రములలో బాగా కడిగి ఆరబెట్టిన ఈ వేళ్ళని వేసి, అలాగే అందులో ఒక రూపాయి కాయిన్ కానీ, 5 రూపాయల కాయిన్ కానీ, 10 రూపాయల కాయిన్ కానీ ఏదన్నా ఒకటి ఉంచి 2 లేదా 3 లవంగాలను వేసి ముడికట్టి, దీనిని మీరు డబ్బు ఎక్కడైతే ఎక్కువగా ఉంచుతారో, అంటే మీ బీరువాలో కానీ, లాకర్ రూమ్లో కానీ ఎక్కడైతే డబ్బును ఉంచుతారో అక్కడ ఆ మూటను పెట్టండి. ఆ బీరువాను కానీ, ఆ మూటను కానీ, ఆ లాకర్ రూమ్ను కానీ మీరు ముట్టాలంటే ఖచ్చితంగా తలస్నానం చేసినప్పుడు మాత్రమే దానిని ముట్టండి. దానిని ఎంతో పవిత్రంగా చూసుకోండి. ఈ విధంగా మీరు చేస్తున్నట్లయితే మీ ఆర్థిక సమస్యలు మెల్లిమెల్లిగా తగ్గిపోతాయి. ఈ విధమైన పరిహారాన్ని చేసి మీ ఆర్థిక సమస్యల్ని, మరి మీ కుటుంబ సభ్యుల సమస్యల్ని, మీ అనారోగ్య సమస్యల్ని అన్నింటినీ పూర్తిగా తగ్గించుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.